చంద్రబాబు అంటే నాకు ఇష్టం. మీ ఇద్దరూ ఎన్నో సంవత్సరాలకు సన్నిహితులు. ఈ కాలేజీకి ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు వచ్చి పునాది నుంచి అన్న ఈ కాలేజీ నెంబర్ వన్ అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. 2014లో కూడా వచ్చాడు. కానీ ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అంటే 14, 15, 16, 17 ఎప్పుడు కూడా అమృత సంవత్సరాల్లో ఫీ రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు భిక్షకు వేస్తున్నట్టు ఇచ్చారు. అలాగే 2018-19 దాదాపు 16 కోట్ల చిల్లర. ఆలోచించండి విద్యార్థులు, ఏం చేయమంటారు? ఇది మీ తల్లిదండ్రులను అడిగాను నేను. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులు ఇబ్బంది పెట్టద్దండి, కాలేజీలు ఇబ్బంది పెట్టద్దండి. చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు, అతను ఏమైనా చేసుకోవచ్చు, ఇది వేదిక కాదు. నేను మాట్లాడాల్సింది నేను ఈ రోజుకి ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు. వాట్ ఈస్ టుమారో ఐ డోంట్ నో. ముఖ్యమంత్రి వచ్చినా ఎవరొచ్చినా ఆ స్థానంలో ఉన్నా చెప్పిన మాటను వాగ్దానాలు చెప్పాలి. నీ బయట వాగ్దానాలు నాకు అనవసరం ఈ రోజున. ఇది విద్యాలయం, నా పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నేను. నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు దాదాపు 5-6 మాసాల నుంచి ఉత్తరాలు రాశాను. డియర్ చంద్రబాబు, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, విద్యార్థులు గొప్పవాడు కావాలంటున్నావు, మనకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. 1718 ఒక రూల్ పెట్టారు. ఏమని పెట్టారు? అయ్యా, ఇంతకాలం జరిగింది జరిగిపోయింది, 3 మాసాలకు ఒక్కొక్కసారి 3 టర్ములు 4 టర్మ్స్లో మీకు డబ్బిస్తాం, మీరు చేర్చుకోండి అన్నారు. నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, లెక్చరర్స్ ఉన్నారు, టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమైనా డబ్బు వచ్చినప్పుడే 3 మాసాలకు ఒకసారి శాలరీస్ తీసుకుంటే పనిచేస్తారా? గివ్ మీ ఆన్సర్ నౌ సీరియస్లీ. నాకు సినిమా అయిపోయిన తర్వాత డబ్బిస్తాడే నేను పనిచేస్తానా? సీరియస్. మరి ఎలా పనిచేస్తారు? ఓకే, దానికి ఒప్పుకున్నాం, ఏదో మేనేజ్ చేద్దామని. ఆ 3 మాసాలకు ఒకసారి ఇస్తానా కూడా దానిలో కొంత భిక్ష వేసినట్టే పెడితే ఫుల్గా భోజనం పెట్టాలి, లేకపోతే భోజనం పెట్టనని చెప్పాలి. ఇన్నిసార్లు ఉత్తరాలు రాసినా సమాధానం చెప్పలేదు చంద్రబాబు. ఒక పప్పు అన్నది వల్ల పప్పు కొనుక్కునే శక్తి కావాలి. యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ ఆర్టిస్ట్, ఈ ఏరియా నుంచి, డౌన్ ట్రేడన్ ఏరియా నుంచి వచ్చిన వాడిని నేను. ఆకలి బాధ తెలిసిన వాడిని, చెప్పులు లేకపోతే కష్టపడిన వాడిని, బట్టలు లేకపోతే బట్టలు వేసుకునే దానికి శక్తి లేక ఇతరుల బట్టలు వేసుకున్నవాడిని. ఐ నో వాట్ ఈస్, బట్ వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు, కీప్ యువర్ వర్డ్, కీప్ యువర్ వర్డ్, పే మై మనీ అని నీకు లెటర్ రాస్తే సమాధానం లేదు. ఇది మీడియా ద్వారా నీకు